ఈరోజు మనం ఒక 2D షేప్ని 3D షేప్గా ఏ విధంగా మారుస్తామో చూద్దాం. ముందుగా ఒక చార్ట్ని తీసుకొని ఆ చార్ట్ మీద ఈ విధంగా మనం గీసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ అన్నీ కూడా దీర్ఘచతురస్రాకారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ దీర్ఘచతురస్రాకారము ఇది ఈ రెండు సమానంగా ఉన్నాయి, సమాన ఆకారాలు కలిగినటువంటి దీర్ఘచతురస్రాలు. అదేవిధంగా ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి దీర్ఘచతురస్రాకారాల్లో ఉన్నాయి. అలాగే ఈ రెండు కూడా ఒకే దీర్ఘచతురస్రమైన ఆకారాలతో ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని కట్ చేసుకొని ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వెడల్పు, ఈ వెడల్పు, ఈ వెడల్పు, ఈ వెడల్పు ఒకేలాగా మనకు ఉన్నాయి. అదేవిధంగా దీన్ని ఈ 2Dని ఈ విధంగా మనం జాగ్రత్తగా ఈ విధంగా మడిచినట్లయితే మనకి వచ్చేటటువంటి ఈ 3D ఆకారాన్నే దీర్ఘఘనం అని అంటాం, క్యూబాయిడ్ అని అంటాం. ఈ విధంగా ఈ క్యూబాయిడ్ యొక్క పొడవు అంటాం దీన్ని, అలాగే దీన్ని వెడల్పు అని అంటాం, బి అంటాం, అలాగే దీన్ని ఎత్తు హెచ్ అంటాం. పొడవు ఎల్, వెడల్పు బి, ఎత్తు హెచ్. కాబట్టి ఈ దీర్ఘఘనం యొక్క క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం ఎల్ బి హెచ్. ఓకే.